పెద్దలపాటి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు, కార్యదర్శి, అదేవిధంగా సౌత్ జోనల్ సెక్రటరీ, ఆనరబుల్ న్యాయమూర్తి, జిల్లా జడ్జి, ఆనరబుల్ జస్టిస్ ప్రత్యేక ఆహ్వానితకు రావడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి న్యాయశాఖ ఉద్యోగుల సమస్యలన్నింటినీ కూడా చర్చించి ఈ ఆఫ్టర్నూన్ సెషన్లో ఆనరబుల్ జస్టిస్ గారి సమక్షంలో వారికి విన్నవించడం జరిగింది. ముఖ్యంగా న్యాయశాఖ ఉద్యోగులకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆదేశానికి అనుసూరంగా ఆనరబుల్ హైకోర్టు వాళ్ళు రికమెండ్ చేసినటువంటి 525 పోస్టులు వివిధ కేటగిరీలో శాంక్షన్ చేయడానికి ప్రభుత్వానికి ప్రపోజల్ పంపించినారు. ప్రభుత్వం కూడా న్యాయశాఖ పరిశీలించి, అదేవిధంగా ఆర్థిక శాఖ పరిశీలించి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి దగ్గరికి ఫైల్ పోయిందని తెలిసింది మాకు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసుల పెండెన్సీకి ఆధారంగా కోర్టు సిబ్బందిని నియమించుకోవడం అనేది చాలా తక్కువగా ఉన్నది. కోర్టులో శాంక్షన్ స్ట్రెంగ్త్ పెరుగుతలేదు. కోర్టులు పెరుగుతున్నాయి కానీ కోర్టులో వాటికి అనుగుణంగా శాంక్షన్ స్ట్రెంగ్త్ లేదు. స్టాఫ్ రాష్ట్రానికి సంబంధించిన అన్ని న్యాయశాఖ ఉద్యోగులు పార్టిసిపేట్ చేయరు. ఆనరబుల్ జస్టిస్ గారు ఒకటే సందేశం ఇచ్చారు. వారు ఈరోజు మన న్యాయ వ్యవస్థ, మన యొక్క వ్యవస్థ యొక్క మన ఇంక్రీజ్ చేసిన వ్యవస్థలో మొత్తం అన్నింటికీ ముఖ్యమైనటువంటి మన న్యాయ వ్యవస్థ కాబట్టి ఈ వ్యవస్థ చక్కగా పనిచేయడానికి ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తారు. మీ యొక్క ఉద్యోగస్తులు కూడా బాగా పనిచేసి, కష్టపడి పనిచేసి, ఆనెస్టీగా పనిచేసి మన న్యాయ వ్యవస్థకు మంచి పేరు ప్రతిష్ట తీసుకురావాలని చెప్పని వారు కోరడం జరిగింది. మరి న్యాయ వ్యవస్థ పనిచేయాలంటే ఫైనాన్షియల్గా వాళ్ళు వసతులు కల్పించినప్పుడే న్యాయ వ్యవస్థ ఇండిపెండెంట్గా పనిచేయగలుగుతుంది. కాబట్టి ప్రభుత్వాలు వాటి మీద దృష్టి పెట్టేసేసి న్యాయ వ్యవస్థకు బడ్జెట్ కేటాయింపులు చేసినప్పుడే ఈ కోర్టులు పెంచుకోవడం, సిబ్బంది పెంచుకోవడం వల్ల న్యాయ వ్యవస్థలో సక్రమ న్యాయం జరుగుతుందని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశా టీవీ తెలుగు.